గోత్రా యాక్సిడెంట్ ఆర్ కాన్స్పిరసీ ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. 2022లో గోత్రా రైల్వే స్టేషన్ లో 59 మందిని దారుణంగా కొంతమంది ముస్లిమ్స్ రైల్వే బోగిలో బంధించి తగలబెట్టేసి చంపిన సంఘటన ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించారు. ఆ తర్వాత 2008లో నానావతి కమిషన్ అది యాక్సిడెంటల్ గా జరిగిందా లేదా కావాలని ప్లాన్ చేసి చేసిందా అన్నది ఎలా నిరూపించారు అన్నది చూపిస్తారు ఈ సినిమాలో. ఈ సినిమా హిందూ ముస్లిం మధ్య జరిగే గొడవలకి పర్యవసానంగా ఏం జరుగుతుంది అన్నదాన్ని తెరమే చూపిస్తారు. హిందువుల తరపున ఒక హిందూ లాయరు, ముస్లింస్ తరపున ఒక ముస్లిం లాయరు ఈ కేసు మీద పోరాటం చేస్తూ ఉంటారు. ముస్లిం లాయర్ మాత్రం ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని ఆయన చెప్తుంటే, హిందూ లాయర్ మాత్రం ఇది ప్లాన్ అని చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా ప్లాన్ గానీ చేసి ఉంటే రైలు ఆ రోజు 5 గంటలు ఆలస్యంగా వచ్చింది కదా, మరి ప్లాన్ అంతా తల్లకిందులు అవ్వాలి కదా అని హిందూ లాయర్ అడుగుతాడు. దానికి సమాధానం ఉండదు. అలాగే ఈ సినిమాలో కొంతమంది సాక్షులు చెప్పే మాటలను కూడా దర్శకుడు చక్కగా చూపిస్తాడు, కానీ ఈ సినిమా అంత గొప్పగా అనిపించదు. ఒక కాలేజ్ స్టూడెంట్ గోదరా రైలు ఘటన మీద రీసెర్చ్ చేయడానికి ప్రొఫెసర్ ని అనుమతించమని అడుగుతాడు. ఆ ప్రొఫెసర్ భార్య కొడుకే అదే ఘటనలో చనిపోయి ఉంటారు. ఆ ప్రొఫెసర్ రైల్వే మాస్టర్ గా కూడా పనిచేస్తాడు. ఈ ప్రొఫెసర్ కి ఈ సంఘటన అంతా లైవ్ లో చూసినా కూడా అక్కడున్న మనుషుల్ని గుర్తించకపోవడం విశేషం. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. అమాయకంగా సాక్ష్యం చెప్పిన వ్యక్తే క్లైమాక్స్ లో నిజంగా పెట్రోల్ సీసాలు రైలు బోగి మీదకి విసిరిన వాడని మనకి తెలుస్తుంది. ఆ విసిరిన వాడు ఎవడో అన్నది చూసిన తర్వాత మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. దర్శకుడు నానావతి కమిషన్ ఇది తేల్చింది నిజం ఇది అని పర్టికులర్ గా చెప్పకుండా క్లైమాక్స్ లో డైరెక్ట్ గా ఏం చేశారు ఎవరు చేశారు అన్నది చూపించేస్తాడు. ఇది వన్ సైడ్ గా తీసినట్లు అనిపిస్తుంది. పర్టికులర్ గా దీనికి ఇది సాక్ష్యం అన్నట్లు ఉండదు. కశ్మీర్ ఫైల్స్ సినిమాని పోలినట్లు ఉంటుంది ఈ సినిమా. ఆ సినిమాలో కూడా ఒక స్టూడెంట్ రీసెర్చ్ చేస్తున్నట్లు, తన తల్లిదండ్రుల గతాన్ని తెలుసుకున్నట్లు సినిమా స్వాగతం ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. గోద్రా రైలు గురించి ఒక స్టూడెంట్ రీసెర్చ్ చేద్దామని తన తల్లిదండ్రులు కోల్పోయినందుకు అతను ఎలాగైనా సరే ఆ రైలు సంఘటనలో ఏం జరిగిందో తెలుసుకోవాలని రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. కశ్మీర్ ఫైల్స్ కి దగ్గరగా ఉన్న కశ్మీర్ ఫైల్స్ అంత క్రూరంగా భయంకరంగా ఉండదు. అంత రిచ్ గా కూడా తీయలేకపోయారు సినిమాని. రైలు బోగి తగలబడే సన్నివేశాన్ని మాత్రం చాలా కష్టపడి తీశారు. నటించిన నటీనటులు కూడా చాలా బాగా చేశారు. దర్శకుడు టేకింగ్ అంత గొప్పగా లేదు. కొంచెం సీరియల్ టైప్లో మెల్లిగా సాగుతూ ఉంటుంది. కొన్ని షాట్లు గ్రాఫిక్స్తో తీసినట్లు తెలిసిపోతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. నటీనటులు అందరూ పర్వాలేదు అనిపిస్తారు. లాయర్స్గా నటించిన వాళ్ళు కానీ, స్టేషన్ మాస్టర్ వాళ్ళ భార్య పిల్లలు కానీ పాత్రలకు న్యాయం చేశారు. కానీ ఈ సినిమా టైటిల్లో చెప్పినట్లు ఇది నిజంగా యాక్సిడెంటా, కావాలని చేసిందా అన్నది కూడా దర్శకుడు క్లియర్గా చెప్పకుండా సినిమాను ముగిస్తాడు. అదే పెద్ద మైనస్ ఈ సినిమాకి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.